పార్వతీపురం మన్యం జిల్లా జంజావతి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలి. అతియం మైనింగ్ క్వారీ సహజ సిద్ధ సాగునీటి వనరుల కబ్జాలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంజావతి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ సంఘం జిల్లా కార్యదర్శి బుర్తి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో జంజావతి సాధన సమితి కన్వీనర్ ఈవి నాయుడు, వేలమల సత్యనారాయణ, అల్లు అప్పలనాయుడు, గ్రామ సర్పంచ్ కొంకడవరం, కల్వశెట్టి రామకృష్ణ, ఉప సర్పంచ్ చినకుడుంబ, ముడిల రాజేష్, దొప్పడ రవికుమార్, ఎన్ని మల్లినాయుడు, చంద్రశేఖర్, దత్తి సింహాచలం, పిల్ల గౌరీనాయుడు, సంకిలి పోతయ్య, ముంజేటి గోవిందరావు, కాల్వశెట్టి అప్పలనాయుడు, నెల్లి లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రధానంగా 1976లో ప్రారంభించినట్టు జంజావతి 25,000 ఎకరాలకు ఇవ్వాలని డిజైన్ చేసిన కాలువ ప్రాజెక్టు సంబంధించి ఒరిస్తా వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించకుండా సుమారు 5 దశాబ్దాలు అవుతున్నా సరే కాలయాపం చేస్తూ ఎన్నికలప్పుడు మాత్రం అధికార ప్రతిపక్ష నాయకులు వచ్చి హామీలు ఇచ్చి గద్దెనెక్కి అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజు 13.5 కోట్ల రూపాయలతో పని పూర్తి కావాలి. నేడు 120 కోట్లు పనులు చేసినప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే చందంగా ఉన్నాయి. కాలువలను తవ్వేశారు కానీ ప్రాజెక్టు ధర సమస్య ఉంది. తక్షణమే ఆ సమస్యను పరిష్కరించి 56 రోజులకు పోయి రాయిని తీసేయడంతో పాటు గట్టును జరిపించేసి ఆక్రమణ చేసేసారు. ఈ విధంగా సహజసిద్ధ వనరుల్ని, చెరువుల్ని అంతేకాకుండా ఏదైతే రైతులకు ఇస్తున్న 9,000 ఎకరాలు ఆయుకట్టు జంజావుతుందో దాన్ని కూడా కబ్జా చేసి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు కానగట్టేసి దాన్ని నీరు రాకుండా నిర్బంధం చేసేసారు. అంతేకాకుండా అనాథరాజుగా నడుపుతున్నట్టు తారు క్రషింగ్ మిషన్ పెట్టారు. ఆ వేడి గ్రహించి ఆ చుట్టుపక్కల తోటలన్నీ కూడా పోతున్నాయి. అది ఏమయ్యా బాబుని అడిగితే ఆ సమస్య యజమాని తప్పుడు పద్ధతుల్లో అందరూ పనిచేస్తున్న కొంతమందిని రెచ్చగొట్టి తప్పుడు కేసులు బంధించి ఇబ్బందులు వాళ్ళకి చేస్తున్నాడు. దీనిపైన కూడా విచారణ జరిపి న్యాయం చేయాలి. ఆ గ్రామ రైతులకి, ఆయకట్ రైతులకి, అలాగే ఏదైతే జంజావతి ఆయకట్ రైతులు వాళ్ళు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు